వెల్కమ్ టు అన్ను కిచెన్. ఈరోజు మనం చిల్లీ చికెన్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి రుచి చూడగలరు. చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కేజీ, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గుడ్డు 1, కార్న్ ఫ్లవర్ 3 టేబుల్ స్పూన్లు, పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ 1, స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిరపకాయలు 7, ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికం 1, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వెల్లుల్లి 10 రెబ్బలు, అల్లం 1 చిన్న ముక్క, స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ కొద్దిగా, ఉప్పు మీ రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెనిగర్ 2 టీ స్పూన్లు, సోయా సాస్ 2 టీ స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ 2 టీ స్పూన్లు, గ్రీన్ చిల్లీ సాస్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడ. తయారు చేయే విధానం: ముందుగా చికెన్ తీసుకొని అందులో ఉద్దును వేయాలి. 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. రెండు టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. చేతితో కలుపుకుంటే ఇవన్నీ బాగా కలుస్తాయి. గుడ్డు వేసుకుంటే చిల్లీ చికెన్ మరింత రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకోవాలి. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల కూడా ఉడకాలి కదా, లేకపోతే పచ్చిగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ వేపుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. గోల్డ్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇలా వడపోత దీంట్లో వేస్తే నూనంతా తిండి మిగిలిపోతుంది. ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లోనికి తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో వెల్లుల్లి అల్లం వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, పచ్చిమిరపకాయలు, మూత పెట్టి 2 నిమిషాలు వేయండి. ఇప్పుడు మూత తీసి ఒక
teaspoon vinegar, 2 spoons soya sauce, 1 spoon green chilli, 50 sarpada salt, 1/2 teaspoon miriyal podi, 2 వేయించిన చికెన్ ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదాం. మూత తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంత సులువుగా తయారు చేసుకునే డ్రై చిల్లీ చికెన్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ పైన క్లిక్ చేయగలరు. నా అప్కమింగ్ వీడియోస్ను వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్కు సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.